వెల్కమ్ టు టీవీ 45 మూవీ టాకీస్. కేసీఆర్ మజాక బన్నీపై పొగడ్తల వర్షం. బాబోయ్ నేను పోటీ చేయలేను అంటున్న పోసాని. స్కందా ఈవెంట్ లో సంచలన ఘటన. ఫైట్ మాస్టర్ కాళ్ళు ముక్కిన బాలయ్య. చిరు ఇలా చరణ్ అలా. బన్నీకి విషెస్ చెప్పడంలో ఏముందబ్బా. విఎఫ్ఎక్స్ కోసం దేవరా టీం ధారపోస్తుందట. ఏకంగా 100 కోట్లేనట. 69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఏకంగా 10 అవార్డులు దక్కించుకొని తెలుగు చిత్రసీమ సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే అందులో ప్రత్యేకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సీఎం కేసీఆర్ కూడా బన్నీపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న హీరో అల్లు అర్జున్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 69 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయం అని కొరియాడారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి తాను పిచ్చోన్ని కాదని అన్నారు ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పిన పోసాని, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీకి దిగితే అక్కడి నుంచి పోసాని వైసీపీ తరపున బరిలోకి దిగుతారని వార్తలు వస్తూ ఉండటంతో వాటిపై స్పందించారు పోసాని. పవన్ కళ్యాణ్ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయను, చేసినా నేను గెలవను. పవన్ కళ్యాణ్ టాప్ స్టార్, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని, అతి సామాన్యుణ్ణి, అసలు నేను పవన్ కళ్యాణ్ పై ఎలా నిలబడతాను అన్నారు పోసాని. ఇక ఆయన మాట్లాడుతూ పవన్ కి నాకు పోలికే లేదు, చచ్చినా నేను గెలవలేనని, డిపాజిట్లు కూడా రావని అన్నారు. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారనగానే అందరి దృష్టి ఈ ఈవెంట్ వైపు పడింది. స్కంద ఈవెంట్ లో ఎవ్వరూ ఊహించని ఒక సీన్ కనిపించింది. శిల్పకళా వేదికలోకి బాలయ్య బాబు ఎంట్రీ ఇస్తున్న సమయంలో కనిపించిన దృశ్యం ఇది. ఒక్కొక్కరిని పలకరిస్తూ లోపలికి వచ్చిన బాలకృష్ణ ఫైట్ మాస్టర్ స్టన్ శివ దగ్గరికి వచ్చేసరికి ఆయనతో కరచాలనం చేసి కాస్త వంగారు. ఆయన మోకాలను చేతిలో తాకి ఆ చేతిని ఛాతి వద్ద పెట్టుకున్నారు. సాధారణంగా ఇలా ఎవరి కాళ్ళకైనా మొక్కినప్పుడు మాత్రమే చేస్తాం. పోని బాలకృష్ణ ఏదైనా పడేసుకుని కిందకు వంగారంటే అది అక్కడ కనిపించలేదు. ఈ సీన్ ను తీక్షణంగా చూస్తుంటే ఆయన స్టన్ శివ కాళ్లకు నమస్కరించినట్టే అనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో మెగాస్టార్ ట్వీట్ చేసి విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న చిరంజీవి బన్నీ ఇంటికి వెళ్లలేకపోయారు. అలాగే గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న రామ్ చరణ్ సైతం బన్నీని కలవలేకపోయారు. దీంతో బన్నీ స్వయంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. తన ఇంటికి వచ్చిన బన్నీకి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు చిరు. తన సతీమణి మేనల్లుడికి మిఠాయి తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విఎఫ్ఎక్స్ పెద్దపీట వేస్తూ ఈ సినిమాను సముద్ర తీరం కాన్సెప్ట్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ కూడా ఈ సినిమా కోసం బరిలోకి దిగి పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ప్రారంభించుకుందని తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. ఇందులో 80 నుంచి 100 కోట్ల బడ్జెట్ ను కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఖర్చు చేయబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది.